శివం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోనే శనీశ్వరుడు కూర్చోవడము, అంటే ఏళ్ళనాటి శని నెతి మీద ఉన్నట్టు ఉండడం, తృతీయ స్థానంలో ఉన్న కుజుడి మీద వారు దృష్టి పడడం, అన్నదమ్ములు అక్కచెల్లెలు భాతృస్థానం మీద పడడం వల్ల డెఫినెట్గా అన్నదమ్ముల మధ్య వైర్యము, అక్కచెల్లెల మధ్య వైరము జరిగే అవకాశం కనబడుతుంది. అలాగే మనకు వంశ పారపర్యంగా వచ్చే ఆస్తి వ్యవహారాల్లో అన్నదమ్ముల మధ్య కీచకలాట పడడం, కోర్టు వరకు వెళ్ళడం, కోర్టులో మనకు పాజిటివ్నెస్ రాకుండా పోవడము, తర్వాత గొడవలు అవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంకొక వారం రోజుల పాటు మీరు అన్నదమ్ముల ఆస్తి వ్యవహారాల విషయాల్లో ఏదైనా ఉంటే, భూమి తగాదాలు ఉంటే దాన్ని కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఆరో ఇంట్లో మనం తీసుకునేసరికి శుక్రుడు ప్లస్ రాహు కనబడుతున్నాడు కాబట్టి ఆరోగ్య స్థానంలోనే కొంచెం ఎముకలకు సంబంధించిన పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని జాగ్రత్త తీసుకోండి. సప్తమలో తీసుకున్నసరికి రవి ప్లస్ బుధుడు ఉన్నాడు. ఇక్కడ ఒక విచిత్రమైన సంగతి, రవి సప్తమలో లగ్నంలో సరిహిని రవిషన్లు ఒకరికొకరు పడదు కాబట్టి డెఫినెట్గా వైవాహిక జీవితంలో ఇబ్బంది, తండ్రి కొడుకుల మధ్య వైరము, ఇవి రెండు మనకి జారీ రహేగా. కానీ సప్తంలో బుధాదిత్య యోగం యోగం కూడా ఉంది కాబట్టి భార్య పేరు మీద వ్యాపారం చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది భారతదేశంలో ఉన్నారు కాబట్టి, అలాగే ఇంటిల్లాల పేరు మీద వ్యాపారం చేసేవాళ్ళకి అందులో కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయగలిగితే ఓ సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉందండి. స్త్రీని ఇన్వాల్వ్మెంట్ చేసి వ్యాపారం అనేది అంశాన్ని కానీ ముందు నడిపించడం ప్రయత్నం చేయగలిగితే, అది భూమికి సంబంధించినప్పుడు ఏ వ్యాపారం, చాలామంది మనం చూస్తుంటాం ల్యాండ్స్ అంటూ ఇంటిల్లాల పేరు మీద కొని వ్యాపారం చేసేవాళ్ళు చూస్తాం. కన్స్ట్రక్షన్లో కూడా మా మేడం గారి పేరు మీద కన్స్ట్రక్షన్ బ్రాండ్ పెట్టి నడుపుతున్నామండి అంటారు. అలాంటిది ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఈ వారం రోజుల్లో మాత్రం స్టార్ట్ చేయగలిగితే అది ఇంకా సక్సెస్ఫుల్ బాగా కనబడుతుంది. అలాగే మనం తీసుకునేసరికి 12 ఇంట్లో ఉన్న గురుకేతువుల వలన గురువు వల్ల మంచి జరుగుతుంది, భయపడక్కర్లేదు. చదువుకునే విద్యార్థులకి అద్భుతంగా వారు చదువుకున్న మార్కులు మంచి మార్కులతో పాస్ అవ్వడం, ముందుకెళ్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కేతువు కూడా అక్కడ కూర్చుని ఉన్నాడు కాబట్టి దైవచింతన కూడా పెరుగుతుంది దాంతోపాటు, కాబట్టి మనకు దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ కూడా 12 ఇంట్లో ఉన్న కేతు యొక్క ప్రభావం వలన, 12 ఇంట్లో ఉన్న గురువు ప్రభావం వలన దాని యొక్క ఒత్తిడి చాలా తక్కువగానే ఉంటుంది, భయపడక్కలే. కానీ ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అసాధ సాధకం స్వామి అసాధకం తమకేం కొద్ది రామదూత కృపాసిందో మత్కారే సాధే ప్రభావం, అంటే ఏ సాధ్యం కానదో సాధ్యం చేసేవాడు, సంకట విమోచన చేసేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆయన స్వామి యొక్క ఆరాధన చేసుకోగలిగితే మనకు తృతీయ స్థానంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం ఏదైతే ఉందో, శని దృష్టి పడి అన్నదమ్ముల కచల మధ్య జరుగుతున్న అనర్థాలు ఏవైతే జరగబోతుందో, అలాగే మనకు సప్తంలో ఉన్న రవితో ఉండి భార్యాభర్తల మధ్య తండ్రి కొడుకు మధ్య జరగబోయే అనర్థాలు ఏవైతే జరగబోతుందో వీటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంకట విమోచన చేస్తాడు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.